ఎంపీ కీడటమే పెట్టుకున్నాడు. అది భూమా నాగిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్. మరి నా తల్లి శోభా నాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో మొదటి మహిళా ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశారు. మరి అప్పుడే మీ అందరికీ తెలుసు, దివంగత నేత పరిటాల రవి గారి మీద దాడి జరిగినప్పుడు అమ్మ కూడా పక్కనే ఉండింది. కానీ ఏ రోజు బెదర్లేదు, అక్కడ ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఇస్తూ ధైర్యంగా ముందరికెళ్ళింది తప్ప ఎప్పుడు వెనక్కెళ్ళలేదు. తెలుగుదేశం పార్టీ కోసం మా నాన్న ఆఖరి నిమిషాల్లో కూడా ఏ విధంగా కమిటెడ్ గా పనిచేశారో మేము అందరము చూశాము. నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మాట ఇస్తున్నా, ఏ విధంగా అయితే భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి పనిచేశారో నేను అక్క మళ్ళీ మరో భూమా నాగిరెడ్డి మరో శోభా నాగిరెడ్డి అయ్యి తెలుగుదేశం పార్టీ కోసం కమిటెడ్ గా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదం. పాండ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యురాలు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గౌరవ చరితమ్మ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నంద్యాల పార్లమెంట్ నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మనకి మన అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనే కార్యక్రమంలో భాగంగా ఆర్లగడ్డ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అన్ని రంగాల ప్రజలు విపరీతంగా నష్టపోవడం జరిగింది. రైతులైతేనేమి, యువకులైతేనేమి, మహిళలైతేనేమి, ప్రతి ఒక్కరూ, విద్యార్థులు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతా ఉన్నారు. మనకు ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రా తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అనే నినాదంతో ఆంధ్ర ప్రజల దగ్గరికి రావడం జరిగింది. ఆంధ్ర ప్రజలంతా జేజేలు కొట్టారు అదే నినాదంతో. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే నినాదంతో రా కదలిరా అనే కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ వైకాపా ప్రభుత్వాన్ని దించుదామని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మహిళలకి ముఖ్యంగా రక్షణ లేకుండా అయిపోయింది. చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు కొత్తగా మళ్ళా మన మోటార్లకి మీటర్లు పెడతా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు మనము బీసీలు కూడా అన్ని రంగాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు. బీసీలను హత్యలు చేపించడము, అలాగే తప్పుడు కేసులు బలాయించడం ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అలాగే మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, కానీ అందరినీ ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అందరికీ ఒకటే పిలుపునిస్తా ఉన్నా, మనకు 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. మన రాష్ట్రం బాగుపడాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన భవిష్యత్తు బాగుండాలన్నా ఖచ్చితంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. కాబట్టి మనమందరం ప్రజలను చైతన్యవంతులు చేసి తప్పకుండా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ పొత్తుతో రాబోయే మనము అధికారంలోకి తెచ్చుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించుకోవాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నంద్యాల పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు మెట్ల భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. సభాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియమ్మ గారికి, అదే మాదిరిగా
రా కదలిరా, తెలుగుదేశం పిలుస్తుంది రా అంటూ మన అల్లగడ్డ నియోజకవర్గానికి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వచ్చేస్తున్న శుభ సందర్భంగా జనమంతా ఇక్కడికి వచ్చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక నలకరించిన పెద్దలకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే 2019లో ఎన్నికై అధికారంలోకి వచ్చిందో ఏ వర్గాలనైతే మభ్యపెట్టి యువతను అదేవిధంగా ఎస్సీలను బీసీలను మైనార్టీ వర్గాలకు అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన నాటి నుంచే ఈ అధికార ఈ యొక్క హామీలన్నింటినీ తుంగలోకి తొక్కి యువతను మోసం చేసింది. అదేవిధంగా ఎస్సీలను బీసీలను మైనార్టీలను మోసం చేసింది. అదేవిధంగా ఎస్సీలో కేటాయించినటువంటి 27 పథకాలను తుంగలో తొక్కి వారి యొక్క జీవితాలను అన్యాయం చేసింది. ఈ యొక్క 2024 ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు గద్దె దింపాలని మీకు అందరికీ సవినయంగా కోరుకుంటూ మన జాతీయ అధ్యక్షులు వేదిక మీదకి రాబోతున్నారు కనుక నా యొక్క సప్రసంగాన్ని ముగిస్తూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. బాబు టవర్స్ దిగాలి, మీరు దయచేసి స్వాగతించాలి. మీరు గాలి కూడా ఎక్కువ పెడతాను, దయచేసి మీరు దిగాలి. మనందరం ఉదయం నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో ఆ మహోన్నత వ్యక్తి మన ముందుకు రానే వచ్చాడు. ఆయన రాగ సందర్భంగా మనమందరం కరతాళ ధ్వనులతో సుస్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, రాయలసీమ ముద్దుబిడ్డ, నిరుద్యోగ యువత ఆశాజ్యోతి, మహిళలకు అండగా, కార్మికులకు అండగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ మళ్ళీ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భావి ముఖ్యమంత్రిగా మరి కొద్ది నెలల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న మనందరి ప్రీతమ నాయకుడు, మన ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకవలసిందిగా మీ కరతాళతలతో చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.